నవరసాల్లో హాస్యం ఒక రసమైనప్పటికీ దానికి అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని పెద్దలు చెప్తారు. అలా సినిమాల్లో హాస్యరసం అనేది కంపల్సరీ, అలాగే పారామీటర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంటర్టైన్మెంట్ అందించే మీడియం చిత్రమని పలువురు పేర్కొంటారు కూడా. ఈ సంగతులు అలా ఉంచితే పిక్చర్లో హాస్యనటులకు ఉండేటువంటి ప్రాధాన్యత అందరికీ తెలుసు. సినిమాని ఒకే స్థాయి నుంచి మరో స్థాయికి తీసుకెళ్లడంలో వాళ్ళు ప్రత్యేకత కలిగి ఉంటారు. ఈ సంగతి అలా ఉంచితే మనకున్న టాప్ కామెడియన్స్ వ్యక్తిగత జీవితం, వాళ్ళ భార్య పిల్లల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కొంతమంది గురించి అస్సలు తెలియదు. ఈ క్రమంలోనే వాళ్ళ గురించి తెలుసుకుందాం. టాప్ కామెడియన్ సునీల్ ప్రజెంట్ విలన్గాను రాణిస్తున్నారు. హీరోగాను పలు సినిమాలు చేశారు సునీల్. దాదాపు 170 సినిమాల్లో కామెడియన్ రోల్ ప్లే చేసిన సునీల్ తన యాక్టింగ్కి గాను నంది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సునీల్ 2002లో శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది, లెజెండరీ కామెడియన్ బ్రహ్మానందం. 1000 చిత్రాలు నటించి గినీస్ బుక్ రికార్డు తెక్కారు. ఈయన భార్య పేరు లక్ష్మి కాగా వీళ్ళకిద్దరు కుమారులు ఉన్నారు. మరో స్టార్ కామెడియన్ అలీ సైతం 1000 సినిమాలకు పైగానే నటించారు. హీరోగా 55 చిత్రాలు చేసిన అలీ కామెడియన్గా కూడా టాప్లు రాణించారు. అలీ వైఫ్ పేరు జుబేరా సుల్తానా బేగం. కాగా వీళ్ళిద్దరికీ ఇద్దరు కూతుళ్ళు, కుమారుడున్నారు. మరో కామెడియన్ రఘు కారు మంచి. పలు సినిమాలు నటించడంతో పాటు జబర్దస్త్ యాక్ట్ చేశారు. ఈయనకి ఇద్దరు కూతుళ్ళున్నారు. కామెడియన్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ అయిన పోసాని కృష్ణమురళి సినిమాలోని 24 క్రాఫ్ట్స్ పైన పట్టునే వ్యక్తి. ఈయన భార్య పేరు కుసుమలత. కామెడియన్ సత్యం, రాజేష్ సత్యం సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ఈయన భార్య పేరు పల్లవి. మరో కామెడియన్ శ్రీనివాస్ రెడ్డి, భార్య పేరు స్వాతి రెడ్డి. కాగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.